ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. సోమవారం మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్రాక్షర మీడియా సంస్థల అధినేత షేక్ మహబూబ్ భాషా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో తనదైన పాత్ర పోషిస్తున్న మీడియా అధినేత షేక్ మహబూబ్ భాషాను ఆయన అభినందించారు. పేదల పట్ల సేవాభావం కలిగి ఉండటం గొప్ప విషయమన్నారు. కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటించాలన్నారు. N95 మాస్కులు వైద్య సేవల్లో పాల్గొనేవారు ఉపయోగించాలని, సాధారణ ప్రజలు స్వయంగా తయారు చేసుకున్న మాస్కులను ఉపయోగించవచ్చన్నారు. కార్యక్రమంలో వన్ టీవీ జిఎం బ్రహ్మానందరావు, తెలుగు టీవీ, ఆంధ్రాక్షర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వన్ టీవీ గ్రూప్ యాజమాన్యం ఒక మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. వందల సంఖ్యలో జనాలకు ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. వారిని అభినందిస్తున్నాను. ఈ కరోనా మహమ్మారిలో ప్రతి పౌరుడు కూడా, కొద్ది ఆర్థికంగా బలంగా ఉన్న ప్రతి పౌరుడు కూడా ముందుకు వచ్చేటువంటి సమాజ సేవ చేయాలి. ఇది ఒక యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితి. ఆర్థికంగా చాలామంది చితికిపోయారు పేదలు. వారికి ప్రభుత్వమే కాకుండా ఇట్లా ప్రైవేట్ వ్యక్తులు కూడా తప్పకుండా సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిని నేను అందరినీ విన్నవించుకుంటున్నా. ఎవరిదైతే ఆర్థికంగా కొద్దిగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ దయచేసి బయటికి రండి. మీరు ప్రభుత్వం ద్వారా కానివ్వండి, లేకపోతే మీరు ఇండివిజువల్గా పోలీస్ పర్మిషన్ తీసుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకొకటి, ప్రజలకు ఒక మంచి సూచన, మనం ఇన్ని రోజులు కూడా ప్రభుత్వానికి సహకరించి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నాం. అది ఈ మంత్ ఎండింగ్ వరకు ఇంకా కొద్దిగా మీరు దయచేసి సహకరించండి. ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేశామంటే వేల సంఖ్యలో పేషెంట్లు అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దేశవ్యాప్తంగా చాలా దేశాల్లో అల్లాడిపోతూ ఉన్నాయి. మనకి అటువంటి పరిస్థితి రాకూడదంటే ప్రభుత్వం చెప్పిన సూచన మనం పాటించాల్సిందే. ఈ నెలాఖరు వరకు కనీసం మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాల్సిందే. ఆర్థికంగా మనకు కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దయచేసి ప్రభుత్వం ఇచ్చిన ఈ సలహాను తూచా తప్పకుండా అందరూ పాటించాలి అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. సార్, బహిరంగ మార్కెట్లో సాధారణ మాస్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ప్రజలకు అంటే N95 మాస్కులు, అంటే మాస్కుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అవి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి N95 మాస్కులకు సాధారణ మాస్కులకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ఇప్పుడు N95 అంటే అమెరికన్ స్టాండర్డ్ 95 అంటే అర్థం ఏంటంటే 95% బ్యాక్టీరియా వైరస్ని ఫిల్టర్ చేస్తుంది అని చెప్పి. ఈ సాధారణ 3-ply మాస్క్ కూడా 85-90% ఫిల్టర్ చేస్తుంది. అది ముఖ్యంగా మనకు మాస్కులు ఎవరికి ఇస్తామంటే ఎవరైనా దగ్గు తుమ్ము జ్వరం ఉన్న వాళ్ళకి ఇస్తాము, లేకపోతే ఫ్రంట్ లైనర్స్ అంటే విలేకరులు కానివ్వండి, రాజకీయ నాయకులు, పోలీసులు, డాక్టర్లు, నర్సులకు ఇస్తాము. ఇప్పుడు మొత్తంగా కొత్తగా ఏం చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అంటే ఎవరికి జ్వరం ఉందో మనం కనుక్కోలేం కదా. అలాగే 80% ఆఫ్ కరోనా కేసెస్కు జ్వరము దగ్గు కూడా లేకుండా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ట్రాన్స్మిట్ చేయొచ్చు. కాబట్టి మొత్తం సమాజం అంతా కూడా మాస్కులు వాడాలని చెప్తున్నారు. మనకు సమాజంలో అందరూ కూడా N95 వరకు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అందరూ కూడా కేవలం 3-ply మాస్క్, అది పాలిప్రొపైలిన్ మాస్క్ అయితే బెస్ట్. అది కూడా లేకపోతే కనీసం మీరు ఇంట్లో పాత బనియన్లు, పాత చీరలు 3 layers వేసి కుట్టుకొని కూడా మీరు వాడుకోవచ్చు. ఎందుకు N95 మాస్క్ అందరూ వాడకూడదంటే అసలైన డాక్టర్లకు నర్సులకు తక్కువ అవుతాయి. మనం ఇప్పుడు మనకు ఆసుపత్రులు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, మనకు ఎక్విప్మెంట్ ఉంది, అంటే వెంటిలేటర్స్ కానివ్వండి, పరికరాలు అన్నీ ఉన్నాయి. కానీ డాక్టర్లు సిస్టర్లు మనకు కురవా. మనకు దురదృష్టవశాత్తు డాక్టర్లు సిస్టర్లు మంచాన పడితే మనకు సేవ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి ఈ N95 మాస్కులు వాళ్ళ కొరకు మనం పెట్టాలి. ఒకవేళ వాళ్ళకి అయిన తర్వాత ఇంకా ఎక్కువ స్టాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మన సాధారణ జనం కూడా వాడచ్చు. మరి ఇప్పుడు అన్ని ఈ సమాజంలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అన్నిటికంటే విలువైన ఆస్తి ఏందయ్యా అంటే డాక్టర్లు, నర్సులు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. కాబట్టి ఈ మాస్కులు సాధారణమైన వ్యక్తులు వాడకూడదు, కేవలం ఫ్రంట్ లైనర్స్ వాడాలి. ఫ్రంట్ లైనర్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉంటున్నారో వాళ్ళు వాడాల్సిందే. నా ఉద్దేశంలో అందరూ కూడా మన విలేకరులందరూ కూడా N95 మాస్కులు వాడితేనే మంచిది. అలాగే డాక్టర్లు కానివ్వండి, పోలీసులు అందరూ N95 వాడాలి, డాక్టర్స్ అంతా కూడా వాడాలి, ప్రజలు మాత్రం N95 వాడొద్దండి. అది మీరు వాడారంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.